ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నారు ద వరల్డ్ బిగ్ టచ్ యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో మనం వీడియో ఎడిట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే నేను మొన్నటి వీడియోలో వీడియో ఎడిట్ చేయడానికి నేను ఒక వీడియో తీస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. అయితే ఈరోజు టాపిక్లో మనం అదే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ లైక్ కామెంట్ షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, అయితే స్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ ఆల్, ఎందుకంటే మన ఛానల్కి ఒక 100కి ప్లస్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారు, అందుకే నేను స్పెషల్ థ్యాంక్ అనేది చెప్పుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, అయితే మీరు ఛానల్ నా ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను అలాగే వీడియోస్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. అయితే మీరు ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళాను ఫ్రెండ్స్. ప్లేస్టోర్కి వెళ్ళాక ఇక్కడ మీరు కైండ్ మాస్టర్ అని కొట్టాను ఫ్రెండ్స్. కైండ్ మాస్టర్ అని కొట్టుడుతోటే మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అయితే దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అయితే దీనికి 4.4 రేటింగ్ ఉంది, 10 మిలియన్స్ డౌన్లోడర్స్ ఉన్నారు. ఇది చాలా బెస్ట్ అప్లికేషన్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. అయితే మీరు దాన్ని ఆ యాప్ను ఓపెన్ చేస్తున్నది, యాప్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక రిమైండ్ మీ లేటర్ అని కొట్టాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటీ ప్రాజెక్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీదే క్లిక్ చేయండి. దాని మీదే క్లిక్ చేసేటోనే మనకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీడియా అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మన ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నీ చూపెడుతుంది ఫ్రెండ్స్. అయితే మీరు ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను సపోజ్ ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఇంకో వీడియో కూడా సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా. మళ్ళీ మీడియా మీద క్లిక్ చేసి ఆ వీడియోని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక మనకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ముందుకెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ మనకు అంతా చూపెడుతుంది. అయితే ఇక్కడ మీరు చాలా ఆప్షన్లు ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ లేయర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అయితే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఇమేజ్, ఎఫెక్టు, ఓవర్లే, టెక్స్ట్, హ్యాండ్ రైటింగ్ ఈ 5 ఆప్షన్లు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అయితే మీరు ఏదైనా రాయాలనుకుంటే టెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. టెక్స్ట్ మీద క్లిక్ చేసేటతో మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఏదో ఒకటి రాయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఇలా రాశాను ఫ్రెండ్స్. అయితే మీకు ఇలా జరుపుకోమని చెప్తాను ఫ్రెండ్స్. అయితే నేను ఇక్కడికి జరుపుకుంటున్నా. ఓకే, ఇక్కడ మనకు చాలా ఇక్కడ ఏఏ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే మనకు చాలా ఫాంట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. అయితే మీరు ఏదో ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు రైట్ అయిపోతుంది, వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకు కలర్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక చాలా కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రైట్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ కలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, తర్వాత దీన్ని ఎంత షేప్ వరకు పెట్టుకోవాలనుకుంటే అంత షేప్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మీరు చాలా షేప్ పెట్టుకుంటే ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఇలా జరుపుకుంటే మనకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ కైండ్ మాస్టర్ అని ఉంది ఫ్రెండ్స్. ఇది పోవాలంటే మనకు మనీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే అది అవసరం లేదు ఇప్పుడు మనకు. ఇక్కడ మనం ఒక వీడియో అనేది అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇది వీడియోకి మీడియాకి మధ్యలో ఇదొకటి ఉన్నది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే మనకు చాలా వస్తాయి ఫ్రెండ్స్. అయితే సపోజ్ ఏదో ఒక దాన్ని క్లిక్ చేస్తే మనకు చూద్దాం. ఓ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, 2 వీడియోలు అవి మధ్యలో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అయితే నేను ఇక్కడ ఒక ఇమేజ్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నా. అయితే లేయర్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇమేజెస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. అయితే నేను ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది సెలెక్ట్ చేసుకొని
ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేస్తే మనకు ట్రిమ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇది క్లిక్ చేస్తే మనకు ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆఫ్ అంటే అలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, తర్వాత మీరు ఇక్కడ రొటేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఇన్నో అంబినేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద చేస్తే మనకు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా అలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా రింగ్గా తిరుగుతుంటుంది, ఇట్లా ఏదంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, రైట్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే మనకు రైట్ అయిపోతుంది. ఇది మళ్ళీ ఎంతసేపు కావాలంటే అంతసేపు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత ఈయన్నే మనం ఇంకో వీడియో ఇంకో ఫోటో యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ సేమ్ ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేసి మనం ఏదో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, దీన్ని ఎంతసేపు కావాలంటే అంతసేపు పెట్టుకోండి. మళ్ళీ ఈ వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఒక ఆప్షన్ అనేది వస్తుంది ఫస్ట్లో, సేవ్ వీడియో టు గ్యాలరీ అని, దాని మీద క్లిక్ చేస్తే మనకు సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడు, ఇక్కడ మనం ఏ సైజులో ఏ ఫుల్ హెచ్డి అంటే ఫుల్ హెచ్డి దేనిలో ఉంటే దానిలో వీడియో అనేది సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నా వీడియోలు వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.